हाई अंडी अंदर की नमस्कार इवा वीडियो लेन मलयालम थ्रू तेलुगु पार्ट फाइव कोई रेगुलर यूज पदा तेजकदा अदे विधा पदा एक्ड वाक्य रूप में यह विधा उपयोगो मोदी तु ले तीन पदा मलयालमेंटे कैक्युगा पदा वाक्य रूप में यह विधा उपयोगस्ो तेसकदा मरी నువ్వు భోజనం చెయ్యి నీ భక్షణం కైక్యు భోజనాన్ని భక్షణం అంటారు ఇక్కడ మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే నీ అనే పదం మలయాళంలో సాధారణంగా చాలా తక్కువగా ఉపయోగిస్తారు మీకంటే చిన్నవారు అయితే ఆ పిల్లల్నైతే మోల్ లేదా మోన్ భక్షణం కైక్యు అంటాము సాధారణంగా ఫ్రెండ్స్ దగ్గర అయితేనే నీ భక్షణం కైక్యు అనొచ్చు మనకంటే పెద్దవారైతే अंकल भक्षण कैक्यू अंटामु इल्लिंगली आंटी भक्षण कैक्यू और चेची भक्षण कैक्यू चेटन भक्षण कैक्यू ई विधंगा उपयोगिस्तामु कानी नी अने पदं चाला तक्कुवगा उपयोगिस्तामु नेनिकि मुंदु एन्नी पदालु चेप्पिना कूडा मीरु नेनु इप्पुडु चेप्पिन विषयं मात्रं गुर्तुपेट्टुकोंडि ओक्करिकंटे एक्कुव मंदि उन्नप्पुडु मीरु भोजनं चेयंडि अनि अंटाम అదే మలయాళంలో అయితే నింగల్ భక్షణం కైక్యు అని అంటారు నెక్స్ట్ వన్ అర్థం చేసుకో మలయాళంలో మనసిలాకుగా మనసిలాకుగా ఈ పదాన్ని వాక్య ప్రయోగంలో ఏ విధంగా చెప్తామంటే నువ్వు అర్థం చేసుకుని చదువు అదే మలయాళంలో ఏకవచనంలో ఏ విధంగా చెప్తామంటే నీ మనసిలాకి పడికినం నీ మనసులోకి పడికినం అదే రెస్పెక్ట్ ఇచ్చి ఏ విధంగా చెప్పాలో మీకు ముందే ఎక్స్ప్లెయిన్ చేశాను కదా అదే కంటిన్యూ అవ్వండి అదే బహువచనంలో చెప్పుకోవాలంటే మీరు అర్థం చేసుకుని చదవండి మలయాళంలో నింగల్ మనసులోకి పడికినం నింగల్ మనసులోకి పడికినం నెక్స్ట్ వన్ ఇవ్వు కొడుకుగా లేదా ఇస్తారా కొడుకాము ఇస్తారా ఇదేంటంటే రిక్వెస్ట్ అలా వస్తుంది ఫస్ట్ వన్ ఏంటంటే జస్ట్ ఆస్కింగ్ అన్నమాట ఫ్రెండ్స్ని ఏ విధంగా అడుగుతామో ఇవ్వు కొడుకుగా ఆ విధంగా వాక్య ప్రయోగంలో ఏ విధంగా చెప్తారు అంటే నువ్వు ఈ పుస్తకం ఇస్తావా మలయాళంలో నీ ఈ పుస్తకం కొడుకాము పుస్తకాన్ని మలయాళంలో పుస్తకం అంటారు నీ ఈ పుస్తకం కొడుకాము లేదా నీ ఈ పుస్తకం కొడుకు నీ ఈ పుస్తకం కొడుకు బహువచనంలో ఏ విధంగా చెప్తారు అంటే మీరు ఈ పుస్తకం ఇస్తారా మలయాళంలో నింగల్ ఈ పుస్తకం కొడుకాము నింగల్ ఈ పుస్తకం కొడుకాము లేదా నింగల్ ఈ పుస్తకం కొడుతేకి అని కూడా అనవచ్చు నెక్స్ట్ వన్ త్రాగు కుడిక్యుగా కుడిక్యుగా ఈ పదాన్ని వాక్య రూపంలో ఏ విధంగా చెప్తారు అంటే నువ్వు మంచినీళ్ళు త్రాగు మలయాళంలో నీ వెళ్ళం కుడిచోలు లేదా నీ వెళ్ళం కుడిక్యు బహువచనంలో చెప్పాలి అంటే మీరు మంచినీళ్ళు త్రాగండి మలయాళంలో నింగల్ వెళ్ళం కుడిచోలు నింగల్ వెళ్ళం కుడిచోలు నెక్స్ట్ వన్ పంపు ఆయిక్కుగా ఆయిక్కుగా ఈ పదాన్ని వాక్య రూపంలో ఏమని చెప్తారు అంటే నువ్వు మెసేజ్ పంపు మలయాళంలో నీ మెసేజ్ ఆయిక్కుగా నీ మెసేజ్ ఆయిక్కుగా అదే బహువచనంలో చెప్పాలి అంటే మీరు మెసేజ్ పంపండి మలయాళంలో నింగల్ మెసేజ్ ఆయిక్కుగా నింగల్ మెసేజ్ ఆయిక్కుగా మరికొన్ని వాక్యాలు నెక్స్ట్ వీడియోలో ప్రాక్టీస్ చేద్దామండి ఇప్పటి వరకు చెప్పుకున్న వాక్యాల్లో ఏమాత్రం డౌట్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియజేయండి ఎవరైనా కనుక ఈ పార్ట్ ఫైవ్ వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక దీనికంటే ముందు ఇంకా పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ త్రీ పార్ట్ ఫోర్ వీడియోలు ఉన్నాయి
అవి ఒకసారి చెక్ చేయండి. మీకు మన ఛానల్ వీడియోస్ నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. తర్వాతి వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.